ఈరోజు చాలా మంది అడిగే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరు? ఈ విషయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు భిన్నంగా యేసుక్రీస్తు ఉన్నాడా అని చాలా మంది అడుగుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన మానవుడని, 2000 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్లో భూమి మీద నడిచాడని సామాన్యంగా అందరూ అంగీకరిస్తారు. యేసుక్రీస్తు ఎవరు అనే విషయం గురించి మాట్లాడినప్పుడే ఈ చర్చ ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని, లేక మంచి బోధకుడని, లేక మంచి వ్యక్తి అని ఇంచుమించు అన్ని మతాలు బోధిస్తాయి. అయితే యేసు ఒక మంచి ప్రవక్త కంటే, మంచి బోధకుని కంటే, లేక మంచి మానవుని కంటే ఎంతో గొప్పవాడని చెప్పి బైబిల్ చెప్తుంది. చాలామంది అన్యులు ఏమంటారంటే, యేసుని నమ్మని వారు ఆయన గురించి ఏమంటారంటే, ఆయన గొప్ప బోధకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి, కానీ ఆయన దేవుడు అంటేనే ఒప్పుకోవాలనిపించడం లేదండి అంటారు. ఆయన దేవుడయ్యుండి కూడా సిలువేయించుకోవటం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తారు. దేవుడంటే మా ఆలోచనలు చాలా వేరుగా ఉన్నాయండి, కానీ యేసుక్రీస్తు ఏమో సామాన్యమైన మనిషిలాగా కనిపిస్తాడు, అందుకే ఆయన ఎలా నమ్మాలో తెలియటం లేదు అంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే ఆయన ఒక ప్రవక్త అంత మాత్రమే అంటారు కొంతమంది. యేసుక్రీస్తు తాను ఎవరని చెప్పాడు, అసలు ఆయనేం మాట్లాడాడు, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం రండి. మొదటగా యోహాను సువార్త 10:30 నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అని రాసి ఉంది. నేను మరియు దేవుడు ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు చెప్పారు. అయితే ఆ మాటలు అప్పటి యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొంచున్నావు, అయితే దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుచున్నావు, గాని మంచి క్రియ చేసినందుకు కాదు అని వాళ్ళు అంటారు. అయితే అక్కడ యూదులకు కూడా యేసుక్రీస్తు మనిషిలాగే కనిపించాడు, కానీ వాళ్ళు ఆయన్ను రాళ్లతో కొట్టాలి అనుకున్నా సరే యేసుక్రీస్తు ఆయన మాటలను వెనక్కి తీసుకోలేదు. అలాగే యోహాను సువార్తలో మరొక చోట 8:58 యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఆ మాట విన్నవారు మళ్ళా యేసుక్రీస్తును రాళ్లతో కొట్టాలని రాళ్లు పైకెత్తారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ఆయన మాటలను వెనక్కి తీసుకోలేదు. యేసుక్రీస్తు శిష్యుల్లో తోమా అనే ఒక వ్యక్తి నా ప్రభువా నా దేవా అని యేసుక్రీస్తుని పిలిచాడు. అప్పుడు యేసుక్రీస్తు నేను నీ ప్రభువుని కాదు నీ దేవుణ్ణి కాదు అని తోమాను సరిచేయలేదు. దీన్ని బట్టి చాలా సందర్భాలను బట్టి యేసుక్రీస్తు బైబిల్లో నేనే దేవుడు అని చెప్పకనే చెప్పాడు. యేసుక్రీస్తు బైబిల్లో తాను దేవుడని చెప్పాడా అని అడిగే వాళ్ళకి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు కేవలం ఒక మంచి బోధకుడు అని నమ్మితే మాత్రమే సరిపోదు. ఆయన దేవుడు గనక కాకపోతే ఆయన ఒక అబద్ధికుడు, ఆయన ఒక ప్రవక్త, మంచి బోధకుడు, మంచి మానవుడు కూడా కాదు. మరి అటువంటప్పుడు యేసుక్రీస్తుని ఎవరని చెప్పాలి? యేసు దేవుడా కాదా అనే విషయం ఎందుకు అవసరమంటే, యేసు దేవుడైనటికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఒకవేళ ఆయన దేవుడు కాని ఎడల సర్వలోకం యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించుటకు ఆయన మరణం సరిపోయేది కాదు, కేవలం దేవుడు మాత్రమే అటువంటి గొప్ప వెల చెల్లించగలడు, అటువంటి గొప్ప పని చేయగలడు. మనల్ని విడుదల చేయటానికి, పాపం నుంచి రక్షించటానికి ఆయన దేవుడై ఉండవలసి ఉంది, ఆయన మరణించుటకు మనిషే ఉండవలసి ఉంది. ఈ విషయం ఆయనలో ఉండి అద్భుతమైన ఆయన ప్రేమను అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఆయన ఎవరు అనేది. నీ మనసులో కూడా ఇటువంటి ప్రశ్న వస్తుందా, యేసు ఎవరు అనేది? ఒకసారి అడుగు. నువ్వు కష్టాల నుంచి బయటకు వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బందుల నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎవరు లేక అనాథగా ఉన్నప్పుడు నిన్ను హత్తుకున్నది ఎవరు, నీకు తోడై ఉన్నది ఎవరు, నీకు సహాయం చేసింది ఎవరు? నీ మనసును అడుగు, ఆయన ఎవరు అనేది నీ మనసే చెప్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో ప్రశ్నిద్దాం, నిజం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.